పక్షుల కిలకిల రావాలతో ఎటు చూసినా పచ్చగా వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. పక్కనే ఒక నది, జలజల పారుతున్న నీరు, దానిలో ఎన్నో రకాల జలపుష్పాలు. ఎక్కడి నుంచో ఆ నదీ ప్రవాహానికి ఒక మట్టి కుండ, ఒక ఇత్తడి బింది కొట్టుకొచ్చాయి. అవి రెండూ పక్కపక్కనే నదిలో ప్రవహిస్తున్నాయి. బింది కుండకి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించిన ప్రతిసారి కుండ దూరంగా జరిగిపోయేది. కుండ ఈ రకమైన ప్రవర్తన ఇత్తడి బిందికి అర్థం కాలేదు. కుండ ఎందుకు ఇలా చేస్తోందా అని అనుకుని, ఎందుకు తమ్ముడు అలా భయపడిపోతున్నావు? నేను నీకు తగిలితే పగిలిపోతావనా? ఆ భయమేమీ అక్కర్లేదు. పక్షుల కిలకిల రావాలతో నేను నీకు తగలను. పక్షుల కిలకిల రావాలతో ఎటు చూసినా పచ్చగా హాయిగా రావచ్చు. మంచి మాట చెప్పావన్నా. పక్కనే ఒక నది, నువ్వు నన్ను తగలవు. నీరు, దానిలో ఎన్నో రకాల జలపుష్పాలు. ఎక్కడి నుంచి నన్ను పగలగొట్టావు? నదీ ప్రవాహానికి ఒక మట్టి కుండ, ఒక ఇత్తడి బింది కొట్టుకొచ్చాయి. నీ పక్క నుంచి నేను వచ్చాననుకో, అవి రెండూ నేనే నీకు తగలొచ్చు కదా. నదిలో ప్రవహిస్తున్నాయి. నేను నీకు తగిలినా, నాకు నువ్వు తగిలినా, నా ప్రాణానికే ముప్పు. మట్టి కుండకి దగ్గరగా వెళ్ళినప్పుడల్లా ఒక సామెతుంది తెలుసా, దూరంగా జరిగిపోయేది. బింది కుండకి దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నించినా అరిటాకు మీద ముళ్ళుపడినా, అవి రెండు ముళ్ళు మీద అరిటాకు పడినా చిరిగిపోయేది అరిటాకే కదా. ఇత్తడి బింది అందుచేత మట్టి కుండకి దగ్గరగా వెళ్లిన నువ్వు నన్ను తగిలినా, ఇత్తడి బింది నేను నిన్ను తగిలినా, దగ్గరగా వెళ్ళిన నాకే కదా. కుండ దూరంగా బలవంతులకి బలహీనులకి బింది సంగీత పనికిరాదు. ప్రయత్నించినా నా దారిన నన్ను వెళ్ళని. కుండకి దగ్గర మాటలు విన్న బింది కుండ చెప్పిన మాటలను కుండకి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించిన కుండ దగ్గరకు రాకుండా కుండ దూరంగా దారిన తాను ప్రవాహానికి పయనం సాగించి ఇత్తడి బిందెను ముందుగా వెళ్ళనిచ్చి కుండ నిదానంగా ఈ రకమైన దూరంగా కదిలింది. ఇత్తడి బిందకి అర్థం కాలేదు. అలా కుండ ఎందుకు ఇలా చేస్తోందా? ఒకదాని వెనుక ఒకటి ఎవరి దారిన వారు మాట విన్న ఆ నదిలో ఈ ప్రయాణం సాగించాయి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.